అమరావతికి సంబంధించి రైతులు హైకోర్టులో వేసిన పిటిషన్లు ఏవైతే ఉన్నాయో రాజధాని అక్కడి నుంచి తరలించవద్దు అనేది దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ కథ మొదటికి వచ్చిందనే చెప్పాలి హైకోర్టు మరొకసారి ఆ కేసులన్నీ కూడా మొదటి నుంచి విచారించే ప్రయత్నం మొదలుపెట్టింది దానికి సంబంధించి ఆల్రెడీ హైకోర్టు నిన్న సంచలన తీర్పు కూడా వెల్లడించింది అంటే పిటిషన్ వ్యాజ్యాలు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి ఎందుకంటే ఇంతకుముందు ఆయన పాత చీఫ్ జస్టిస్ ఆయన రిటైర్ అయ్యి వెళ్ళిన నేపథ్యంలో కొత్త చీఫ్ జస్టిస్ వచ్చారు కాబట్టి ఇప్పుడు అప్పట్లో జేకే మహేశ్వరి నేతృత్వంలో ఒక ధర్మాసనం అప్పట్లో విచారణ చేపట్టింది అయితే ఆయన ఎప్పుడైతే బదిలీ మీద వెళ్ళిపోయారు ఇప్పుడు కొత్త చీఫ్ జస్టిస్ రావడంతో మళ్ళీ ఇప్పుడు విచారణ చేపడతాం అది కూడా మొదటి నుంచి అని చెప్పడం అంటే రాజధాని భూములకు సంబంధించి ఈ కేసు ఆల్రెడీ ఎప్పుడు విచారణ చేయాలి అనే దాని మీద కూడా షెడ్యూల్ ఖరారు చేయాలనే అంశం మీద ప్రభుత్వ తరపు నుంచి అడ్వకేట్ జనరల్ ఇటు రైతుల తరపు నుంచి వాదించే న్యాయవాదులతో చర్చించింది ఈ క్రమంలోనే చీఫ్ జస్టిస్ బదిలీ దృష్ట్యా కొత్త త్రిసభ్య ధర్మాసనం మళ్ళీ మొదటి నుంచి ఈ కేసుకు సంబంధించిన వాదనలు వినడానికి సిద్ధమైంది ఈ కేసు విచారణ దాదాపు మూడు నెలల పాటు సాగుతుందట మూడు నెలల పాటు సాగే అవకాశం ఉంది అనేదే ప్రధానంగా చెప్తున్నమాట అంటే మే మూడవ తేదీ నుంచి హైకోర్టులో మళ్ళీ దీని మీద విచారణ ప్రారంభం కాబోతుంది ఈసారి మరి రాజధాని తరలింపుకు సంబంధించి అమరావతిని తరలింపుకు సంబంధించి తరలింపు కాదు అనేది వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్నమాట కేవలం పరిపాలన వికేంద్రీకరణ మాత్రమే జరుగుతోంది ఒకే చోట కేంద్రీకరించకుండా అనేది ప్రభుత్వం చెబుతోంది కానీ ఇక్కడ రాజధాని తరలించేస్తున్నారు అంటూ రైతులు పిటిషన్లు వేయడం దాని మీద మరి మళ్ళీ విచారణ మొదటి నుంచి వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది ఇందులో మళ్ళీ ఎటువంటి కీలక టిస్ట్లు టిస్టులు చూడబోతున్నాం ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి